సార్ నమస్తే సార్ ఏంటి ఈసారి పల్లేరులో త్రిముఖ పోటీ కనపడుతుంది ముగ్గురు బలమైన అభ్యర్థులు కనపడుతున్న నేపథ్యంలో ఈ మీ పక్కన ఉన్న ప్రత్యర్థులు బలంగానే ఉన్నారని అనుకుంటున్నారు ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను జనరల్గా వేరే వాళ్ళ గురించి ఆలోచించానమ్మా నా పని నేను మేము గత 5 ఏళ్ళ నుంచి ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో డౌన్ టు ది ఎర్త్ పబ్లిక్తోనే ఉన్నాం ఖచ్చితంగా మేము ప్రజల్లో ఉన్నాం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు ఎదుటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అనేది వాళ్ళు ప్రజలు ఎక్కడ రిసీవ్ చేసుకుంటారు అనేది వాళ్ళకి సంబంధించిన విషయం ఎందుకంటే నేను జనరల్గా ఇవి దేని పెడతాది ఎవరు పెడితే వాళ్ళు కామెంట్ చేయం నేను మొదటి నుంచి కూడా నేను జనరల్ మీ అందరు కూడా చూసుంటారు నేను ఒకటే కోరుకుంటా ఏమంటాను అంటే ఇప్పుడు మనం ఓట్లు అడిగేదానికి మనం ఏం చేస్తాము మనం ఏం చేసినాం ప్రజలకు మనం ఏం చెప్పదలుచుకున్నాం ఒట్టిన ఏదో మాట్లాడి వాడిట్లా వీడిట్లా అనేది ఏది పెడితే అది మాట్లాడటం నాయకులు మాట్లాడకూడదు అనేది నా సిద్ధాంతం మొదటి నుంచి కూడా సరే ఇవాళ రేపు రాజకీయాలకి డిఫరెంట్గా ఉన్నాయి కానీ అయినా కూడా నేను గత 5 ఏళ్ళ నుంచి అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను నేను ఈరోజు ఏ పార్టీని కానీ ఏ వ్యక్తిని కానీ తిట్టలే ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు మాకేం పోటీ ఎవరు కాదు మా ఓట్లు మాకు పడితే ఖచ్చితంగా మేము గెలుస్తాం అంటే ఇప్పుడు కూడా ప్రత్యర్థులని ఏమీ పల్లెట్టి మాట కూడా అని కందాల ఇటీవల కాలంలో పొంగులేటి మీద కొంత వ్యాఖ్యలు చేయడం ఎందుకు చేయాల్సి వచ్చింది నేనేమంటున్నా అంటే పొంగులేటి నేను డే 1 నుంచే చెప్తున్నాం ఎవరమైనా ఏదన్నా మాట్లాడదలుచుకుంటే విధానపరంగా లేకుంటే పరుల మీద మాట్లాడాలి రైట్ నేనేం చేయలేదు అన్నాడు నేను రమ్మన్నా ఛాలెంజ్ ఎక్కడ కూర్చుందో రాండి ఇప్పుడు అంతకుముందు మరి నువ్వు 5 ఏళ్ళు ఎంపీకి ఉన్నావు కదా ఎంపీ మరి ఏం చేసినావు ఎన్ని ఊళ్ళు తిరిగినావు ఏ ఊళ్ళోనైనా ఎక్కడైనా బొడ్రా దగ్గర కూర్చున్నావు లేకుంటే టీవీ దగ్గర కూర్చున్నావు ఎక్కడ కూర్చున్నావు నేను లిస్టుతో సహా చెప్పాను మనం ఏమేమి పనులు చేసినామని రావాలి కానీ ఒట్టినే నోరుంది కదా అని ఏ దగ్గర పెడితే అది మాట్లాడితే అతను అనవసరంగా నోరు జారుతున్నాడు కాబట్టి నేను కూడా రెస్పాండ్ కావాల్సి వస్తుంది అదర్వైజ్ నేను మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు మొదటి నుంచి చెప్తున్నా రాజకీయాలల్లో నేను కొంచెం భిన్నంగా ఉండే వ్యక్తిని భిన్నంగా ఆలోచించే వ్యక్తిని మన పనిల్లో కేవలం మన ఏరియా డెవలప్మెంటు మన ప్రజలకు ఏం కావాలనో చూడాలి అది చేయాలి ఈ అనవసరమైన మాటలతోని అనవసరంగా మనం పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తాం ఇప్పుడు ఏముంటుందమ్మా జనరల్గా ఇప్పుడు ఎవరైనా మనం పబ్లిక్లో ఎట్లుంటుంది మనం రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అందరికీ నచ్చుతుంది కానీ నా ఉద్దేశం అది కాదు నేను అట్లా ఉండను కానీ దాన్ని వాళ్ళు క్రాస్ అవుతున్నారు అనవసరంగా ఇప్పుడు మన ఒక సందర్భంలో ఏదో కొంచెం టంగ్ స్లిప్ అయ్యాడు స్లిప్ అయినప్పుడు మరి మనం కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా మాట్లాడకపోతే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటాడో హో మనకు చేత కాదనుకుంటారు అట్లా కాదు నేను వీళ్ళందరికంటే ఎక్కువ మాట్లాడతా కానీ అవసరం లేని మాటలు ఎందుకు మనం ఏదో సొల్లు మాటలు మాట్లాడే వాళ్ళు అనవసరమైనప్పుడు మనము మన నా విధానం మొదటి నుంచి కూడా ఏంటంటే ఖచ్చితంగా పనిచేసే విధానం నేను ఏది పడితే అది మాట్లాడి ఒట్టిగా అబద్ధాలు చెప్పాను మీరు ఎక్కడైనా తీసుకోండి మన చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మా జనంలోనైనా ఎవరితోనో ననిపించండి సార్ ఫలానా రోజున ఫలానా మాట చెప్పిండు దాన్ని చేయలేదు లేకుంటే మాట తప్పిండు అని నేను దేనికైనా రెడీ కాబట్టి అవన్నీ ఏం లేదు ఎదుటి వాళ్ళని బట్టి మనం పెట్టుకుంటే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కూడా నేను ఒక మనిషిని కూడా ఒక మాట అనలే 5 ఏళ్ళ నుంచి కూడా ఏ పార్టీని అనలేదు నేను ఏమంటున్నా అంటే నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాను నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిన టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాం కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పుడు కానీ నేను ఎలక్షన్లలో కానీ ఆ రోజున టీఆర్ఎస్ పార్టీని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ లేకుంటే ఆ రోజున ప్రత్యర్థి తుమ్మల నాగేశ్వరరావుని కానీ ఒక మాట అనలేను నేను అదేవిధంగా నేను పార్టీ మారి బీఆర్ఎస్లోకి వచ్చినాను జనరల్గా ఏంటంటే ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళు వదిలిపెట్టిన పార్టీని ఎక్కువ తిడుతుంటారు కానీ నేను ఏ రోజున కూడా కాంగ్రెస్ పార్టీని కానీ నాయకులను కానీ ఈరోజు కూడా ఒక మాట అనలే నేనేమంటున్నట్టు నేను ఒకటే నమ్ముకుంటాం మనం మంచితనము మన కష్టం మనం జనానికి ఏం చేస్తాం అంతవరకే నమ్ముతాను నేను కానీ ఇవాళ మీరు చూస్తున్నారు ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయన గెలిచింది వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీ ఎంపీగానే ఉండే నువ్వు బీఆర్ఎస్లకు మారినావు 6 ఏళ్ళు 7 ఏళ్ళు సీఎం గారు ఎమ్మడి తిరిగినావు 100 సార్లు కాళ్ళు మొక్కినావు నీకు నచ్చలేదు నీకు టికెట్ నచ్చేది ఉంది అంటే టికెట్ రాలేదని నువ్వు బయటికి పోయినావు సంతోషం పోవచ్చు దాంట్లో తప్పేం లేదు మనం ఎవరిని దాన్ని ఎవరైనా పొలిటికల్గా ఎవరు అవకాశం వాళ్ళు చూసుకుంటారు దాంట్లో తప్పేం లేదు కానీ పోయిన తెల్లారి నుంచే సీఎం గారు ఇట్లా అట్లా మాట్లాడకూడదు ఉన్నప్పుడు కాళ్ళు మొక్కేది
బయటకు మనకు కాలు గుంజడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు మనం మన క్యారెక్టరే డ్యామేజ్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా ఉందాక ఒకటే రకంగా ఉండాలి. రైట్, మారినవు, నీ పని ఏదో నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు, నువ్వు జనానికి ఏం చెప్ప తెలుసుకున్నావో చెప్పు, జనానికి నచ్చితే ఆశీర్వదిస్తారు, అంతే కదా. సో అది అది కరెక్ట్, మనం ఉందాగా ఉండాలనేది నా కోరిక. అంటే ఇదే వ్యవహారం, మీరు కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు అనే ఇష్యూని మీ ప్రత్యర్థి పదే పదే జనాల దగ్గరికి తీసుకెళ్తున్నా అనే. నేనేమంటున్నా, మా జనంలో ఏ రోజున గత 5 ఏళ్లలో ఎవ్వరు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే నేను పార్టీ మారిన ఉద్దేశమే 100% మన ఏరియా డెవలప్ చేసుకోవాలని, మన జనానికి ఎంతో కొంత మంచి చేయాలని. ఆ క్రమంలో నేను డెఫినెట్గా సక్సెస్ అయినా. ఎందుకంటే అన్ని పార్టీలోనే నా దగ్గరికి రాని వాళ్ళు లేరు, నాతో కలవని వాళ్ళు లేరు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళకి పనులు చేసినాం. దాంట్లో ఇంకా క్వశ్చన్ ఏముంటుంది? కానీ మీరు నేరుగా క్యాండిడేట్కి కూడా ప్రజలకి మీ సెల్ ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తున్నారు? నా ఉద్దేశం జనం అసలు ఇంత దూరం రాకుండానే ఫోన్ల మీదనే పని చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు కాదు, నేను అంటే మీ అందరికీ బాగా గతం తెలుసో లేదో, నేను 2007లో జరిగినప్పుడు కూడా చెప్పిన, నా దగ్గరికి హైదరాబాద్కు పాపం ఉండి లేని వాళ్ళు ఒక కారు తీసుకొని 5 మంది 6 మంది 10 మంది ఉంటుందంటే, కొంతమందికి ఏముంటుందంటే మనం పని చేసినా కూడా మన కలవంది సాటిస్ఫాక్షన్ ఉండదు. కొంతమంది కార్యకర్తలకు ఎట్లుంటుందంటే పనిది ఒక పార్టు, మన కలవాలనే ఆతృత, కలవాలనే అభిమానం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. నేనేం చెప్తా అంటే జనరల్గా అసలు నాకు మనిషి తెలవాల్సిన పని లేదు, లేకుంటే ఇంకోటి లేదు ఇంకోటి, వాళ్ళ సమస్య తెలిస్తే చాలు, తప్పకుండా స్పందిస్తాం. సో నేను మన వాళ్ళందరినీ కూడా ఆ దిశలో కొంచెం ఇంకా మోర్ ఎడ్యుకేట్ చేయాలనేది నా ఉద్దేశం. అంటే ఎప్పుడు గంభీరంగా ఉండే కందాల ఇటీవల ఒక సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. అది ఓన్లీ ఎమోషనల్ అమ్మా, అది ఓన్లీ భావోద్వేగం. అంటే మా వాళ్ళు ఆ రోజు చూపించిన ప్రేమకు అభిమానానికి నాకు సడన్గా కొంచెం ఎమోషనల్ అయినా, అంతే, వేరేం లేదు. దానికే ఉందమ్మా, నేను అసలు ఎలక్షన్ గురించి 1% కూడా ఆలోచించాను. డే 1 నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళా చెప్తా, ఉపేందర్ రెడ్డి ఫీల్డ్లో ఉన్నన్ని రోజులు ఉపేందర్ రెడ్డిదే విజయం. ఎవ్వరు దాన్ని కాదనేది లేదు, క్వశ్చన్ చేసేది లేదు. చూడండి, పక్కన చాలా బలమైన వృద్ధులు, డబ్బులు ఉన్న వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ ఈరోజు మీ మీదకి రంగంలో దిగారు. నేనేమంటున్నా అంటే బలం, ఏది బలం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మాకు ప్రజాబలం ఉంది, నాకు డబ్బులు అవసరం లేదు. డబ్బులతోనే మీ జనాన్ని కొనలేరు, లేకుంటే డబ్బులతో జనం మారరు. మీరు లాస్ట్ ఎలక్షన్లో కూడా చూసుంటారు, మేము డబ్బులు లేకుంటే గెలిచినాం. ఇదే తుమ్మల నాగేశ్వర ఆ రోజున మంత్రి పవర్ఫుల్ ఇట్లా అట్లా అని అన్నారు, ఆయన కూడా మేమే గెలిచినాం. అదేం లేదు, ఖచ్చితంగా ఉపేందర్ రెడ్డి అనేవాడు జనాలు ఉంటాడు, జనబలం నా బలం. కానీ ఇప్పుడు సిపిఎం పార్టీలో కూడా ఒక బలమైన నేత మీ నియోజకవర్గంలో నిలబడుతున్నారు. ఆ ఓటు పడే ఓటు ఎవరికి లాభం చేరుతుంది, ఎవరికి చెడు జరిగిపోతుంది అంటే మీ అంచనా ఏంటి? జనరల్గా వీరభద్రం గారు సిపిఎం నుంచి చేస్తున్నారు, వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడతాయి. ఏదన్నా 10 5 అటు నుంచి బయట నుంచి వస్తే కాంగ్రెస్ నుంచి వస్తాయి. మా బీఆర్ఎస్ నుంచి పోయే ఓట్లు ఏమి ఉండదు, ఖచ్చితంగా ఏదైనా కొన్ని పోయినా కూడా కాంగ్రెస్ నుంచి పోతాయి. కానీ కందాలకి ఇప్పుడున్న క్యాడర్ వెనకాల ఉన్న ఎంపీపీలు దాదాపు ఒక 2 3 ఎంపీపీలని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, దానివల్ల కందాలకి ఇబ్బంది ఏం లేదు? మీరు ఒకసారి ఎంపీలు ఎంపీపీలు వెళ్ళిపోయిన దగ్గర మీరు వెరిఫై చేయండి. ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ప్రచారం చేసే పరిస్థితి లేదు. ఎవరైనా ఏ నాయకుడైనా కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు అనుకుందాం, ఏమనుకుంటారు వాళ్ళు, వచ్చేదో ప్రచారం చేస్తారు అనుకుంటారు. కానీ ఈ రోజుకి ఇంటి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అదేం లేదు, ఒక నాయకుడు పోతే 100 మంది కార్యకర్తలు మనకు ఇంకా బలంగా వస్తారు, దాంట్లో ఏమి ఇబ్బంది. కానీ డెవలప్మెంట్ విషయంలో వస్తే, పాలేరుకి సంబంధించిన వ్యవహారంలో వస్తే, పాలేరులో కందాల ఏదైనా చావుకో, లేకపోతే పెళ్లికో, లేకపోతే విద్యార్థులకి చదువులకో, వాటి వరకే ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. రోడ్ల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, ఆయన ఫోకస్ చేయట్లేదు అనేది ప్రత్యర్థులు మీ మీద చేస్తున్న ప్రచారం. ఇప్పుడు మీరందరూ ఒకసారి గమనించండి, నియోజకవర్గం అంతా తిరగండి, చూడండి. ఈరోజు నియోజకవర్గంలో నేను గెలిచిన తర్వాత కూడా ఆ రోజుకు దగ్గర దగ్గర 200 కోట్ల వర్కులు పెండింగ్ ఉండే, అవన్నీ కంప్లీట్ చేసినాం. ఏది కనెక్టివిటీ రోడ్లు, వాటితో పాటు ఇంకా 250 కోట్లు కొత్త రోడ్లు శాంక్షన్ చేయించినాం, చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజుకు డ్యామేజ్ ఉన్న రోడ్లు, ప్రతి రోడ్డు మన నియోజకవర్గంలో ఎక్కడో ఒకటి రెండు తప్పితే ప్రతి రోడ్డు రెన్యువల్ చేసి, ఈరోజు ఎక్కడ కూడా అసలు రోడ్ల ప్రాబ్లమే లేదు. అవన్నీ మేము చేసినాయి. దగ్గర దగ్గర నేను రోడ్ల కోసం సీసీ రోడ్లు కావచ్చు, హైవే రోడ్లు కావచ్చు, 1400-1500 కోట్లు ఖర్చు పెట్టినాం ఈరోజుకు. ఇంకా డెవలప్మెంట్ అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు, ఎవరు చేసారు అసలు, మీరు చెప్పండి. ఇప్పుడు మీరే అనుకుందాం, ఇప్పుడు అంతకుముందు అన్నీ చేసి ఉంటే మరి ఇప్పుడు నేను పనిచేయాల్సిన అవసరం ఏమి ఉండదు?
అవసరం లేదు కదా. ఇప్పుడు ఎవరు కూడా ఈ నేళ్ల నుంచి మన కాల్ మన నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా తీసుకురాలేదు, లేకుంటే ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. కనుమరి నేను ఒక జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిన, ఒక నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చిన, ఒక ఫిషరీస్ పాలిటెక్నిక్ తీసుకొచ్చినాం. మునేరుకు 670 కోట్లతో పర్మనెంట్ సొల్యూషన్ మన వాళ్ళందరికీ, ముంపు బాధితులకు 670 కోట్లతో రీటైనింగ్ వాళ్ళు తీసుకొచ్చినాం. మరి ఇదంతా డెవలప్మెంట్ కాదా? దీన్ని ఏమంటారు? అవన్నీ ఒట్టి మాటలు. ఎప్పుడైనా డెవలప్మెంట్ రొటీన్గా జరుగుతూనే ఉంటుంది, ఏ ప్రభుత్వంనా చేయాల్సిందే. డెవలప్మెంట్తో పాటు మనం ప్రజలలో కూడా ఉండాలి. ప్రజల మంచి చెడులు కష్ట సుఖాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు మనం ఎవరో పిల్లాడు పాపం మంచిగా చదువుకుంటాడు, వాడు మనకు 8 ఏళ్ళ సీట్ వచ్చింది, కానీ మనకు ఆ 10-20 వేలు కూడా ఉండవు. అట్లాంటి వాళ్ళు మరి ఎవరు సహాయం చేయాలి? మనమే చేయాలి. లేదు మనం నిజంగా రాజకీయ నాయకులకు అంటే అందరూ చేస్తారని కాదు, లేకుంటే అందరికీ కెపాసిటీ సమర్థత కూడా ఉండాలని కాదు. లేకపోయినా కూడా మనం దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉన్న వేరే మనం కరెక్ట్ గైడ్ చేసి, వేరే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. నేనేమంటున్నా అంటే డబ్బు లేదని చదువు ఎప్పుడు ఆగిపోకూడదు. అట్లాంటి వాళ్ళని మనం మనకు కొంచెం ఇబ్బంది అయినా చదివిపిస్తే, ఒకసారి వాళ్ళని చదివిపిస్తే వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళందరికీ సపోర్ట్ చేయాల్సిందే. ఆ రకంగా వీళ్ళు మాట్లాడేదంతా కూడా కరెక్ట్ కాదు. నేనేమంటే రమ్మంటున్నా, రండి ఇక్కడ కూర్చుందాం, కూర్చుందాం. నేను చెప్తున్నా ఇప్పుడు ఈరోజు దగ్గర దగ్గర 1500-1600 కోట్లకి ఎక్కువ రోడ్లు కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, సీసీ రోడ్లు ప్రతి విలేజ్లో. అంతకుముందు గత 10-15 ఏళ్ళ నుంచి ఒక రోడ్డు వేయలే. ఈరోజు చూడండి ఏ ఊళ్ళో జన అన్నీ వేసినాం. రేపు వర్షాకాలం లోపల ఖచ్చితంగా పాలేరు నియోజకవర్గంలో నేను అందరికీ చెప్తున్నా, ఎక్కడన్నా మట్టి రోడ్డు కనబడితే మా ఇంటికి రమ్మంటున్నా. ఎస్ ఎక్కడన్నా ప్రతి మీటింగ్ లో చెప్తున్నా. రేపు 2 సంవత్సరాల టైంలో పాలేరులో ప్రతి నియోజకవర్గంలో ఏ రోడ్డు మట్టి రోడ్డు కనపడదు అంటున్నారు. ఏ ఊరు గ్రామం కూడా 2 సంవత్సరాలు కాదు, రేపు వచ్చే వర్షాకాలం లోపల 6 మంత్స్ లోపల పాలేరు నియోజకవర్గంలో ఏ ఊర్లో కూడా విలేజెస్లో ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 100% సీసీ రోడ్లు చేస్తాం. ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి, ఆల్రెడీ శాంక్షన్ చేయించినాం, ఇంకా కొన్ని ఉన్నాయి. నేను ఏమంటున్నా, ఎప్పుడు కూడా నేను అబద్ధం చెప్పను. నిజంగా మనం ఏ ప్రభుత్వమైనా అన్ని రాత్రికి రాత్రి చేస్తుందంటే కూడా తప్పు, మేము అట్లా చెప్పను. నేను కాంది అయినట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పను. నేను ఖచ్చితంగా నిజంగా మన సైడ్ నుంచి మన పొరపాటు ఉంటే కూడా చెప్తే, ఇప్పుడు మీరు అందరూ జనరల్గా అబ్జర్వ్ చేసుంటారు పబ్లిక్లో. ఇప్పుడు మీరు ఒకటి కాదు, నేను 3-4 ఇన్సిడెంట్లు చెప్తా. ఓ రోజు నేను రామన్నపేట పట్టాల పంపిణీకి పోతున్నాం, రాని వాళ్ళందరూ అక్కడ కూర్చోనేదో లొల్లి చేస్తున్నారు. అందరు మామూలు నాయకుడు అయితే ఏం చేస్తారు మీరు చెప్పండి? వెనకకి వెళ్ళిపోతారు, లేదంటే పోలీసులు అనిపించాయి వాళ్ళని క్లియర్ చేయరా పోదాం అంటారు. నేను అట్లా చేయలే. నేను దిగి స్వయంగా వాళ్ళ దగ్గరికి పోయినా, చెప్పండి అమ్మా మీ ప్రాబ్లమ్. నేనేమంటున్నంటే జనం వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళని మనం తప్పుపట్టాలి, లేకుంటే వాడు మనకు వ్యతిరేకం అనుకోకూడదు. ప్రాబ్లమ్స్ చెప్పడం ఎవరైనా ఒక్కొక్కరికి ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, మన దగ్గరకు వచ్చి మాట్లాడితే సాల్వ్ అవుతుంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే బయట కూర్చొని రోడ్డు మీద ఏదో నినాదాలు చేస్తే మన మాట వింటారు అనుకుంటారు. రకరకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నేను పర్సనల్గా వాళ్ళకి వెళ్ళాను, మాట్లాడాను. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్ ఉందంటే దగ్గర మన 70 మందికి పట్టాలు ఇప్పించాను. ఇంకొక మధ్యన దళిత మంది కావాలని మన మా ఇంటి దగ్గర గేట్ బయట వచ్చి ఏదో నినాదాలు చేస్తున్నారు. చేస్తుంటే నేను పిలిచిన వాళ్ళని, మీరు దేనికి నినాదాలు చేస్తుంటే మా నిరసన ఏంది అసలు? నువ్వు వచ్చి నన్ను అడగదు, నేను వినకపోతే నువ్వు నిరసన. నేను విన్నానన్నా, కలవండినా, వాళ్ళకి ఏం మాట్లాడాలని అర్థం కాలే. అట్లా నేను ఏమంటున్నా అంటే ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పడానికి తప్పలేదు, ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ బలమైన ఈసారి కందాలని ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే కందాల విషయం ఏంటి పాలేరులో చూడడానికో కాంగ్రెస్ నుంచి అగ్రనేతలు అందరూ వస్తున్నారు. బహుశా ప్రియాంక గాంధీ కూడా మీ పాలేరుకు వచ్చి పర్యటించే పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రియాంక గాంధీ కాదు, రాహుల్ గాంధీ కాదు, రాజీవ్ గాంధీ లేసి వచ్చినా మా దగ్గర ఏమీ జరగదు. ఎందుకంటే జనం ఏం కోరుకుంటారు, వాళ్ళకి ఎవరు అండగుంటారు, వాళ్ళకి ఏం కావాలి, అది కదా వాళ్ళు చూడాల్సింది. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినా కూడా రాహుల్ గాంధీ వీళ్ళకి రోజు టచ్లో ఉండడు కదా. రాజీవ్ గాంధీ ఉపేంద్ర రెడ్డి రోజు మాట్లాడతాడు కాబట్టి వాళ్ళు ఉపేంద్ర రెడ్డికే సపోర్ట్ చేస్తారు, ఉపేంద్ర రెడ్డితో. మీరు విసిరిన సవాల్ని ఎందుకు ఇంకా మీ ప్రత్యర్థి స్వీకరించట్లేదు? అది మీరు చెప్పాలి, నా పని కాదు కదా అది, మీరు అడగండి. మీరు యాక్చువల్గా అతనికి ఇచ్చిన సవాల్ ఏంటి? అభివృద్ధి అంటున్నాడు, నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు, నువ్వేం చేసినావు, నేను చేసిన వచ్చి మాట్లాడదాంరా, ఏముండదు, నో ప్రాబ్లం, దానికి ఏముంది, మాట్లాడదామని అంటున్నా. నేను ఇప్పుడు నేను చేయంది చెప్పను, డెఫినెట్ అబద్ధాలు చెప్పాను, నేనేం చేసినా చెప్తారా? ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే అప్పనంగా వచ్చిన అవినీతి సొమ్ముని ఈయన కందాల అందరికీ పంచిపెడుతున్నాడు,
నేనేమంటున్నా, అసలు అతను మాట్లాడేదే తప్పు. ఆయన ఏం పని చేస్తున్నాడు మీకు తెలుసా? వాట్ ఈజ్ ఈ ఆయన బిజినెస్ ఏం చెప్పండి, మీకు తెలుసా? చెప్పాలి, మీరే చెప్పాలి. నేను కాదు, మీకు తెలుసా లేదా? ఆయన కాంట్రాక్టరే. నేను ఆ రోజు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక చిన్న వర్క్ కూడా తీసుకోలేదు. నువ్వు కొన్ని వేల కోట్ల వర్కులు తీసుకున్నావు. నువ్వు చేసేది బిజినెస్సే, నువ్వు చేసేది కాంట్రాక్టర్వే. నువ్వు కాంట్రాక్టర్ అయి ఉండి నన్ను కాంట్రాక్టర్ అంటే, నేను కాంట్రాక్టర్నే, ఎస్ నేను బిజినెస్ చేస్తా, చేయాల్సిందే. నువ్వేం పని చేస్తున్నావు మరి? నువ్వు కాంట్రాక్టర్ కాదా? అంటే ఏదో పబ్లిక్ అంతా పిచ్చి వల్ల ఏమంటే అట్లాంటి మాటలే తప్పుడు మాటలు మాట్లాడుకుంటున్నా. అంటే ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకున్న పొంగులేటి పాలేరు కిందకి రావాల్సి వచ్చింది. అక్కడ సిటీ లేదు కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు నేను జనరల్గా మొదటి నుంచి కూడా మా ఏరియా మా జనం పాలేరులనే చేయాలనుకున్నా. మనది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. నేను ఒకవేళ నిజంగా నాకు ఎమ్మెల్యేనే కావాలని కూడా నేను 99లో ఐటోని, ఎక్కడి నుంచి చేసినా ఐటోని. కానీ నా కోరిక ఎప్పుడైనా మన ఊర్లే కావాలి, మన జనానికి సేవ చేయాలనేది నా కోరిక. నేను 2009లో కూడా నన్ను రాజశేఖర రెడ్డి గారు వేరే దగ్గర చేయమంటే కూడా నేను చేయను. నాకు పాలేరే కావాలి, పాలేరు ఇస్తేనే చేస్తాను. కానీ వాళ్ళకి అట్లా కాదు, వాళ్ళకేముంది ఏరియాతో సంబంధం లేదు. వాళ్ళకు ఎక్కడి నుంచి ఒక్కడి నుంచి సీటు కావాలి. ఖమ్మం అడిగిండు, కొత్తగూడెం అడిగిండు, పాలేరు అడిగిండు, ఎక్కడి నుంచి ఓకేనా? ఇలా మర్చి మన జనానికి ఏదో మాయ మాటలు చెప్తున్నారు. అట్లా కాదు, నేను మొదటి నుంచి మన జనం కోసం పనిచేయాలనుకున్నా. రాజశేఖర రెడ్డి పేరు ఎత్తారు కాబట్టి రాజశేఖర రెడ్డితో కందాలకి ఒక క్లోజ్ బాండింగ్ ఉండేది అని చెప్పి చెప్తుంటారు. రాజశేఖర రెడ్డి గారు మేమంతా కూడా ఫ్రెండ్స్. 86 నుంచి మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్, మాకు చాలా క్లోజ్. అంటే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో మీ టార్గెట్ కాంగ్రెస్ని ఏ విధంగా ముందుకెళ్తారు? కాంగ్రెస్ని దాటిపోవాలి అనుకుంటే ఎట్లా? కాంగ్రెస్ను దాటేది ఉందని నేను అనుకున్నది. కాంగ్రెస్ నా ముందర లేదు, నాకంటే ముందర ఉంటే నువ్వు అన్నది దాటాలి నా అనుకున్నది. అదేం ప్రాబ్లం? మీరు ఆ విషయంలో ఏమి అసలు ఆలోచించడం ప్రశ్నే లేదు. ఖచ్చితంగా మన నేను ఏమంటున్నా, జనం ఖచ్చితంగా మంచిని, జనం చెడ్డోళ్ళు కాదు, జనం 100% మంచోళ్ళే. ఎవరో 4-5% ఎవడో ఒక లీడర్ అమ్ముడు పోయినంత మాత్రంలో, నేనేమంటున్నా ఒక లీడర్ అమ్ముడు పోతే నాకు ఇంకొక 1000 మంది యాడ్ అవుతారు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రండి నా ఎంబట్ రండి. ఇప్పుడు అదే మంగిలాలు ఊరికి పోతున్నాను నేను, మంగిలాలు ఊరికే పోతున్నాను నేను. ఆడ ఏం రెస్పాన్స్ ఉంటుందో చూద్దరు రండి. సో నాయకులు పోయినంత మాత్రం నాకే ఎటువంటి ఇబ్బంది లేదు అనేది మీరు బలంగా నమ్ముతున్నారు ఆ విషయాన్ని? నేనేమంటున్నా, ఖచ్చితంగా పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి గడపను, ప్రతి మనిషి గుండెను తాకిన వాడే ఉపేందర్ రెడ్డి. నాయకులు ఉంటారు వస్తుంటారు, కానీ ఉపేందర్ రెడ్డి అనేవాడు ప్రతి ఇంటి గడపను తట్టగలడు, ప్రతి మనిషి గుండెను తట్టి లేపి ఓటాడగలడు. దాంట్లో ఏమి ప్రాబ్లం? ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? మీరు చెప్పాలి, మనకు దొరికినట్టున్నాయి కదా పైసలు. నేను కూడా టీవీలో చూసిన, కానీ నిజమే, డబ్బులు దొరికినాయి. కేవలం నా మీద ఉద్దేశపూర్వకంగా నా మీద ఐటీ రైట్స్ చేయించి నన్ను అణగదొక్కాలని ఒక ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. ఆ విధానంలో నేనేమి భయపడేది లేదని పొంగులేటి అంటున్నాను. అంటే ఇప్పుడు డబ్బులు వాంటెడ్గా చేయించారనేది వాళ్ళు చెప్తున్నారు. డబ్బులు దొరికినాయా లేదా? దొరికినాయి. మరి ఆ డబ్బులు దేనికోసం? నీకు డబ్బులు సంచులు నీ దగ్గర ఉన్నాయా మా దగ్గర ఉన్నాయా? మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ దగ్గర. నో, నేనేమంటున్నా, డబ్బులు దొరికినాయా లేదా అది క్వశ్చన్. డబ్బులు దొరకకుండా ఒట్టినే దాడి చేసి ఏదో చెప్తే తప్పు, కానీ మరి డబ్బులు అయితే ఉన్నాయి కదా, మరి దేనికి డబ్బులు? నువ్వు డబ్బులు పెట్టి ప్రజలు కొనాలనే కదా నీ ఉద్దేశం. డబ్బులు రాజకీయం చేస్తున్నావు నువ్వు, నేను కాదు. నేను నా దగ్గర రూపాయలు లేకుండా కూడా నేను తిరగగలను, ప్రజలను ఓట్లు అడగగలను, వేయించుకోగలను. దాంట్లో ఏమి ఎట్లాంటి పాలేరు ప్రజలు దాన్ని డబ్బులకి అమ్ముడుపోరని అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా జనం తీసుగా, మా జనం ప్రేమకు లొంగుతారు, అభిమానానికి లొంగుతారు, కానీ డబ్బులకు లొంగరు. డబ్బులు ఏముందమ్మా అసలు, నువ్వు ఇస్తావు ఎంత ఇస్తావు? 4000 ఇస్తావా, 5000 ఇస్తావు, 10000 ఇస్తావు అనుకుంటున్నావు? నాకు తెలియదు. ఆ 10000తో వాళ్ళ జీవితాలు మారిపోతాయా? కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం పాలేరు వైపు చూస్తుంది, మీరు అది గమనించారు? నేనేమంటున్నా, అవన్నీ ఏం గమనించాను? నేను నా పని చేసుకుంటూ పోతాను. నాకు అవన్నీ అట్లా సీన్ లేదు. నేనేమంటున్నా అంటే మొదటి నుంచి చెప్తున్నా, బహుశా మీరు ఎన్నోసార్లు వినుంటారు, నేను ఒకటే చెప్తున్నా. ఉపేందర్ రెడ్డికి సత్వ అంటే చేతన అయ్యేది, ఫిజికల్గా చేతన అయిన రోజులు నేను ఉన్నన్ని రోజులు నేనే ఎమ్మెల్యే. మా జనం తెలుసు, జనానికి ఖచ్చితంగా నేను జనం కోసం పనిచేస్తా. మీరు ఎవరైనా చెప్పవనండి, ఈ రోజున ఎవరితోనన్నా ఒక మాట ఉపేందర్ రెడ్డి ఇట్లా చేసిండు, మాకు అన్యాయం చేసిండు, లేకుంటే మమ్మల్ని ఇది చేసిండు అని ఏ పార్టీ వాళ్ళని అనుకోనండి, చూద్దాం. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న కొద్దో గొప్ప తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఈసారి కాంగ్రెస్ వైపుకి మలుతోంది అంటున్నారు. సో ఈ యాంగిల్లో దానివల్ల కందాలకి ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందా?
నేనేమంటున్నా, పర్టికులర్గా మా పాలేరు నియోజకవర్గానికి సంబంధించినంతవరకు అన్ని పార్టీలలో నాకు అభిమానులు ఉన్నారు, అందరూ ఇస్తారు. మాకు దాంట్లో పార్టీలు చూడరు, మా వాళ్ళు ఉపేందర్ రెడ్డిని చూస్తారు, దాంట్లో ఎట్లాంటి తేడా ఉండదు. సో ఫైనల్గా ఉపేందర్ రెడ్డికి ఓటు వేయాలి అని అనిపిస్తే, అంటే ఒక క్వశ్చన్ కానీ రేజ్ అయితే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? మీరు ఎందుకు ఉపేందర్ రెడ్డికి ఓటు వేయాలి? జనరల్గా మా వాళ్ళకు ఎవరికైనా క్వశ్చన్ అట్లాంటి సిచ్యువేషన్లో ఏమనుకుంటారంటే, వాళ్ళు అసలు వేరే వాళ్ళకి ఎందుకు వేయాలి, ఉపేందర్ రెడ్డికి ఎందుకు వేయకూడదని ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఉపేందర్ రెడ్డికి వేయాలని ఆలోచించుకుంటారు వాళ్ళు. అంటే ఆ వేయాలనే యాంగిల్లో మీరు ఏం చేశారు? మీరు ఏమి, నేను ఇవి చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా నాకే ఓటు. నేను చెప్పాను కదా, ఇప్పుడు డెవలప్మెంట్లో కావచ్చు, లేకుంటే సంక్షేమంలో కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, నేను సొంతంగా కావచ్చు, రకరకాల పనులు ప్రజల కోసమే చేశారు. ఇప్పుడు నేను చేసిన దాంట్లో ఒక 5% చేసిన వాళ్ళని చూపించమనండి, ఇంతకాలంలో చూపించమనండి. ఇప్పుడు ఏ నాయకుడన్నా మీరు అందరూ చూసి ఉంటారు, జేబుల నుంచి ఒక 10 రూపాయలు సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టిన వాళ్ళు ఉండరు, చూపించండి. నేను ఒప్పుకుంటా. కాబట్టి ఖచ్చితంగా మా జనం నాకు ఎందుకు వేయకూడదు ఆలోచిస్తారు, ఎందుకు వేయాలని ఆలోచించరు, ఎందుకు వేయకూడదు ఖచ్చితంగా వేయాలని ఆలోచిస్తారు. కానీ ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన కాలంలో కందాల ఎక్కడ గవర్నమెంట్ నుంచి కానీ కాంట్రాక్ట్ వర్క్స్ ఏం చేయలేదు? నేను ఫస్టే చెప్పాను కదమ్మా, నేను ఒక చిన్న వర్క్ తీసుకొని ఉన్నా, నేను ఆ రోజు చెప్పే నామినేషన్ అయినని ఈరోజు కూడా పోటీ నుంచి విరమించుకుంటా. ఓ నిజమేనా? నేను టీవీలో చెప్తున్నా, నేను అందుకనే అడుగుతున్నా బేసిక్గా. అంటే మీరు అంతా కాన్ఫిడెంట్గా ఉన్నారా? అంటే నీకు వస్తే నాకు అర్థం కాలేదమ్మా. మీరు నేను ఏ వర్క్ చేయలేదని అంటున్నా? చేయలేదంటున్నా నేను. నేను చేశానా అని ఎవరైనా చూపిస్తే నేను పోటీ చేయనా అని అంటున్నా? ఎస్, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. నేను కొత్త వర్క్ ఒకటి తీసుకొని ఉన్నాయి, పేపర్స్ ఉంటాయి కదా, అంత మాటలు కాదు కదా. చూపించండి మీరు ఫలానా వర్క్ తీసుకుంటారని, రమ్మనండి. సో ఆ మాట మీద బహిరంగ చర్చే? ఇక నేను ఇప్పుడు 10 సార్లు చెప్పిన, ఒకసారి కాదు. నేను ఏమంటున్నా అంటే, ఈ దొంగ మాటలు అబద్ధాలు చెప్పేది నాతో కాదు, చెప్పను. నేనేమంటున్నా, అసలు ఫండమెంటల్గా నువ్వు కాంట్రాక్టర్ అయి ఉండి నాకేదో అప్పనంగా పైసలు వచ్చినాయనుడే తప్పు. మనం రాజకీయాలు చేయొచ్చు, నీ రాజకీయం నువ్వు చేసుకుంటావు, నా రాజకీయం. నీకు ఎట్లా వచ్చినాయి డబ్బులు? ఏమి మీ తాతల తండ్రులు ఇచ్చిర్రా, లేకుంటే మీ తాతల తండ్రులు ఏమన్నా అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీయా, లేకుంటే మీ తాతల తండ్రులు ఏమైనా 1000 కోట్లు ఇచ్చిర్రా, దా మాట్లాడదండ్రా. ఇట్లా కాదు కదా, ఎవరు మనం నీ ఎవరు పనులు వాళ్ళు చేస్తుంటాం, అదృష్టం పోతే ఎవరు కలిసి వచ్చేది వాళ్ళు కలిసి వస్తుంది. నువ్వు మాకంటే జూనియర్వి, మాకంటే కాంట్రాక్టర్లు కూడా చిన్నవానివి, నీ అదృష్టం మంచిగా ఉంది, కలిసి వచ్చింది, సంతోషం, మాకేం దాని గురించి ఏం బాధ లేదు. కానీ ఎప్పుడైనా మనుషులు హుందాగా ఉండాలి, అది నేను చెప్పేది. నీకు నువ్వు 20 ఏళ్ళ కింద ఏందో నాకు తెలుసు, నువ్వు ప్రతి నిమిషం నాకు తెలుసు, నువ్వు ఏం చేసినావో నాకు తెలుసు, ఎక్కడ చేసినావో నాకు తెలుసు, అన్నీ తెలుసు నాకు. కానీ నేను తొందరపడి మాట్లాడడం ఎందుకు మాట్లాడాలి? ఎవరు అదృష్టం వాళ్ళది, దాంట్లో ఏముంటుంది? మన దాన్ని ఎవరు అదృష్టం ఎవరు చెడగొట్టలేరు కదా. సార్, ఫైనల్గా పాలేరు ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా పాలేరు ప్రజలు మరొక 5 ఏళ్ళు వారికి ఇంతకంటే మంచిగా సేవ చేసేదానికి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటాను.